నూతనకాల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన నాగరాజు నాగరాజు అనే వ్యక్తి దానిపైన చిలపకుట్ల గ్రా నూతనకాల్ మండ మండలం చిలపకుంట్ల గ్రామానికి చెందిన తట్ట ప్రభాకర్ సామ కృష్ణారెడ్డి ఆత్మకూరియస్ మండలం మండలానికి చెందిన ఆత్మకూరియస్ మండలం మండలానికి చెందిన కన్నయ్య టీఆర్ఎస్ పార్టీ కన్నయ్య ఎంపీటీసీ భార్య ఎంపీటీసీ ఆయనే కన్నయ్య నన్ను భూమికి రని ఎక్తి శక్తి చూద్దాం లేకపోతే లేదు అని ఇట్లా బెదిరించటం అదిరించటం నా రాళ్ళు బీకేయటం నన్ను సంపుతానని బెదిరియటం భూమిరెడ్డి సంజీవరెడ్డి ఇంతకుముందు సర్పంచి ఇప్పుడు ఎంపీటీసీ ఎంపీపైడు ఆయన పేరుతో చాలా నాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి ఆ బెదిరింపులు గురించి అంతకుముందే నూతన కళ్ళు ఇల్లు అమ్ముకున్న ఆ తర్వాత ఆయన రాసిన పత్రం చూడండి డి వచ్చింది పత్రం ఆ తర్వాత నేను నువ్వు ఎట్ల రాసినామని చెప్పా నేను అడిగినందుకు ఎస్టి ఎస్టీ ఎస్టీలతో నాకు కేసు పెట్టిచ్చాడు అయినా మానస్తకానికి గురై నా కొడుకు చనిపోవటం అయింది మా వాళ్ళు డిప్రెషన్లో పోవటం ఆ తర్వాత మేము చాలా బాధపడుతున్నాం ఆ బాధ ఏందో ఈ భూరే సంజీవ రెడ్డి ఇప్పటికైనా కొంచెం మైండ్గా పనిచేసుకొని మా మైండ్ జడగొట్టకుండా మా మై ఇదిగా ఉండాల్సిందిగా మేము అడుగుతున్నాం ఇక ఆ తర్వాత పరిణామాలు చాలా మారిపోతాయి ఏ ఆయన ఏం చేసినా ఏం లేదు ఇక మేము అన్నిటి సిద్ధంగానే ఉన్నాం ఆ తర్వాత మా మాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి ఆ బెదిరింపులతోటి మేము మానస్తాకానికి గురైనాం ఆయన ఇప్పటికైనా పురుల మంది తెచ్చుకున్నాం ఈ నిన్ననే ఫోన్ చేసి చెప్పినాను కాపు కాప రవి అనే వ్యక్తి నన్ను శంబలింగం చెరువు దగ్గర శంబలింగం గుడికాడ గుడికాడ ఆంజనేయుల గుడి నేను సందాలొచ్చి మీరు సందాలు పెట్టి మీరు డబ్బుల్లో మిగిలించుకోకుండా సందాలు పెట్టి కట్టేదానికి గుడి ఎందుకు కాలేదని అడిగినందుకు నా డిపాజిట్ పైసలు నా సందా పైసలు నాకు ఇచ్చేశారు కట్టుకోవటం నేను నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను గుళ్ళకు రానియకపోవటం కులవాల ఇళ్ళకి రానియకపోవటం కులవాళ్ళ మంచినీళ్ళు లేనియకపోవటం కులం బతికి రానియకపోవటం ఏది చేయకుండా ఏది చేసినా ఈ భూరెడ్ సంజీవరెడ్డి పేరే చెప్తూరు తప్ప ఎవ్వరి పేరు చెప్తాలే బూరెడ్ సంజీవరెడ్డి పేరే చెప్తూరు తప్ప ఎవ్వరి పేరు చెప్తాలే ఇంక మరి అదే తప్ప మరి ఏం చెప్పాలనో ఏం చేయాలనో నా కొడుకు ఎట్ట చనిపోయిండో ఆ తర్వాత మా అత్త ఎట్ట చనిపోయిందో ఇవన్నీ కూడా బయటికి వెళ్ళదు ఇస్తా కానీ కాబట్టి మా అత్త చచ్చిపోయింది కూడా ఈ భూరెడ్ సంజీవరెడ్డిదే భూరేడు సంజీవరెడ్డిదే పాత్ర అంతే తప్ప ఏం లేదు ఈ ఈ ఫోటోలు ఉన్నది నా కొడుకు ఈయన ఎంఏ బీటెక్ చేసి ఎంఏ చేసిండు గ్రూప్ అని రాసిండు ఈ కేసీఆర్ ఏం చెప్పిండు ఇంటికొక ఇంటికొక జాబ్ అన్నాడు ఇంటి వెళ్ళాలని చంపేస్తుడు ఆ తర్వాత బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ లేదు మూడు ఎకరాల భూమి అన్నాడు మూడు ఎకరాల భూమి లేదు నా కొడుకు జాబు లేదు అని చెప్పని ఈ జాబులు ఒక సంవత్సరం ముందు పడితే నా కొడుకు బతికెట్టడు అన్యాయంగా నా కొడుకు చచ్చిపోయిడు నాకేం పరిమాణం కట్టిస్తారో కట్టేయాలి ఇది కేసీఆర్దే బాధ్యత